అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏపీలో ఎన్నికలు వచ్చే సందర్భం వేళ ఈసీ కమిషన్ ఏంటంటే, ఎవరైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాదాపు 44,000 పైచిలకు వాలంటీర్లు సడన్ గా రాజీనామా అయితే చేశారు. అసలు దీనికి వెనక ఎటువంటి కోణం ఉందని మీరు భావిస్తున్నారు? ఎటువంటి కోణమే లేదండి, ఇది కూడా రాజకీయ వ్యూహమే. ఎందుకంటే మొన్నటికి మొన్న ధర్మాన ప్రసాదరావు గారు విషయంలో ఒక స్టేట్మెంట్ కూడా మనం చూసాం. వాలంటీర్లు అనే వ్యక్తులు మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చాము, మనం రిక్రూట్ చేసుకొని వాళ్ళతో మనం చేయించుకుంటున్నాం. వాళ్ళు కష్టమో నష్టమో వైసీపీ కోసం పోరాడాలి, వైసీపీ కార్యకర్తలా పనిచేయాలి. అవసరమైతే దానికి తృణప్రాయంగా ఆ రాజీనామా చేసి దీంట్లో ఒక రంగం, కథన రంగంలో దూకాలి. ఒక్కొక్కరు కనీసం 50 నుంచి 25 ఓట్లైనా, సగం ఓట్లైనా వేయించేలా చూడాలి అన్నట్టుగా స్వయాన మంత్రి ధర్మాన ప్రసాద్ గారి స్టేట్మెంట్లో కూడా మనం చూసాం కదా, ఒక వారం కిందటో 10 రోజుల కిందటో. అవునా కదా? మరి అది క్లియర్ కట్ కదా. మేము మీకు లైఫ్ ఇచ్చాం కదా, మీరు మాకు ఊడిగం చేయాలన్నట్టుగా చెప్తు, మా కోసం అంటే కృతజ్ఞతాభావంతో, మేబీ కృతజ్ఞతాభావంతో పనిచేయాలి అంటున్నారు. సో వాలంటీర్ వ్యవస్థ అనేది వీళ్ళు పెట్టుకున్నది కాబట్టి, వీళ్ళకి ఫేవర్గా ఉంటారు, వీళ్ళు గూఢచారులుగా పనిచేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ వెళ్ళే కాబట్టి ఎలక్షన్ కమిషన్ వీళ్ళు పెట్టుకోవద్దు అని చెప్పింది, క్లియర్గా చెప్పింది. వాలంటీర్గా రాజీనామా చేస్తే వీళ్ళు పోలు బూత్ ఏజెంట్లు గాను వీళ్ళు గాను చేయొచ్చు. అదేం లేకుండా డైరెక్ట్గా ఆ పక్క అది ఉంటూనే ఇలా చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? పైగా అదే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఏం కాదుగా వీళ్ళు పెట్టుకున్న వ్యక్తులుగా. ఒకవైపు వాళ్ళకి ఫేవర్గా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన వీలుగా ఉన్నారు కాబట్టి అబ్జెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తున్నారు, వీళ్ళు అధికారికంగానే గట్టి బాహాటంగానే చెప్తున్నారు, మీరు ముందు చేసి రండి, మన కోసం పాటు పడండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏముందిలే మేము చెప్తే అవుతుంది కదా, మీకు వాలంటీర్గా ఇప్పిస్తామని కూడా చెప్తున్నారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ధర్మాన గారు మాట్లాడిన విషయమే. సో ఇక్కడ కూడా అదే అంది మొదట. కాకపోతే వాలంటీర్ల మీద ఈ విధంగా అభియోగాలు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే తొలగించిందో దాన్ని కూడా వైసీపీ రాజకీయ కోణంలో వ్యూహంగా దాన్ని ప్లస్ చేసుకునేలా మాట్లాడండి. ఎలా అంటే, ఒక వైసీపీ శ్రేణికి చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్కి, చంద్రబాబు నాయుడు చూడండి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరూ మనోవేదన చెంది ఒక బాధతో మూకుమ్మడి రాజీనామాలకి దిగుతున్నారు అని చెప్పి ఒక పెద్ద ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, పేరని అవసరం. తర్వాత కేవలం కుప్పం చిత్తూరు నియోజక జిల్లాలోనే, కుప్పం నియోజకవర్గంలో సంథింగ్ చిత్తూరు జిల్లా మొత్తం మీద 150 ఒకేసారి రాజీనామా చేశారని కూడా మనం వార్తలు చూసాం. అయినప్పటికీ కొంతమంది తెలిసిపోతుంది కదా ఎవరు ఏంటి, ఎవరు ఫేవర్గా ఉన్నారు. సో అది ఎప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసేశారు, దానికి పెర్మిషన్ లేదు, ఎన్నికలది పోలింగ్ బూత్లకు కూడా వెళ్ళకూడదు అని ఎప్పుడైతే వీళ్ళు అన్నారో, అయినా కొంతమంది రాజీనామా చేయలేదంటే అర్థం ఏంటి? వాళ్ళకు కూడా తెలుసు ప్రభుత్వ విధానాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏమి డ్యాష్లు పెట్టారు ఏంటని. సో అందుకు వాళ్ళందరూ కాముగా ఉన్నారు, వాళ్ళ మీద కొంతమంది నాయకులు ఒత్తిడి తెచ్చి ఈ విధంగా రాజీనామా చేశారని నేను అభిప్రాయపడుతున్నాను. అంతే కదా, ఇప్పుడు ఆల్రెడీ కోడ్ అమల్లోకి వచ్చి ఎన్ని రోజులైంది? ఒక చిత్తూరులో 150 లేదా ఇంకొక దగ్గర ఒక 8 అక్కడ ఒక 4 ఇలా రాజీనామా చేసినట్టు చూసాం. కానీ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక 44,000 మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు రాజీనామా ఇప్పుడు చేసి ఇంతవరకు ఎందుకు చేయలేదు? ప్రెషర్స్ వచ్చాయి అంతేనా. ఇప్పుడు మొన్న పెన్షన్ల విషయం కూడా చంద్రబాబు గారు కేవలం లెటర్ రాయడం వల్ల చంద్రబాబు గారు ఆపేశారు అని పబ్లిసిటీ చేశారు, బాగుంది. సరే ముసలి ముతక అంగవైకల్యంలో ఈడ్చుకుంటూ మెల్లగా వెళ్ళారు సచివాలయం. వెళ్ళేసరికి ఖాతాల్లో డబ్బులు లేవు, ప్రభుత్వంతో ఖజానాలో డబ్బులు లేకపోతే చంద్రబాబు నాయుడు ఆపేశారని చెప్పారు. అది కొంతమందికి తెలిసింది, కొంతమంది ఇంకా ఇల్లిటరేట్ పర్సన్స్, నిరక్షరాస్యులు, అజ్ఞానులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓహో నిజమే కావాలా, మేబీ చంద్రబాబు గారు ఈ అంశం తేపకపోతే వాళ్ళు వేసేవారేమో అనుకునేవాడు ఉన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఎవరైతే వాలంటీర్లు తొలగించిందో ఆ వాళ్ళతో ఏ పని చేయించుకోకూడదు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించింది, సరే అని చెప్పి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పింది. అప్పటికి వీళ్ళేం కోర్టులో కేసేశారు. వాలంటీర్లు అయితే ముసలి వాళ్ళకి వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది పెన్షను, అప్పుడు ఎలా అంటే వెంటనే కోర్టు ప్రశ్నించింది. మరి ఇవే పథకాలు, పెన్షన్ పథకాలు చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఉన్నాయి కదా, ఆయా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యవస్థ ఉందా, మరి ఆయా రాష్ట్రాలు ఎలా అందజేస్తున్నాయి, మీరు అలా అందజేయలేరా అంటే ఆయా రాష్ట్రాలకి ఎంత తెలివి లేదు, మాకే ఉంది అన్నట్టు చెప్పారు. సరే అలా రానేని వాడికి మీరేదో ప్రత్యామ్నాయం కల్పించి సచివాలయ ఉద్యోగులతోనో రెవెన్యూ ఉద్యోగులు ఎవరో ఒకరు పెట్టి ఆప్షన్ పెట్టి చేయించారని కూడా చెప్పింది. అయినా వీళ్ళు ఫాలో అవలే, ఎందుకు? ఒకవేళ అలా ఫాలో అయితే అయ్యా మళ్ళీ పెన్షన్ వచ్చేసింది కదా,
చంద్రబాబు గారిని టీడీపీని బూచిగా చూపించాలంటే ఇక్కడ వీళ్ళకి అవకాశం ఉన్నా ఇవ్వకూడదు, ఇవ్వకుండా ఉంటేనే కదా ఇంపాక్ట్ పెరుగుతుంది. అలా చేశారు. సో ఎట్టకేలకి ఎప్పటికీ కొంతమంది వాలంటీర్లుగా ఉండిపోయారు కాబట్టి ఎవరెవరైతే నిజం తెలుసుకుని ఉన్నారో వాళ్ళతో కూడా బలవంతంగా రాజీనామా చేయించుంటారని నేను అనుకుంటున్నాను. అందుకే ఒకేసారిగా రిమైనింగ్ 44,000 మంది రాజీనామా చేశారు. మరి ఇది ముందే చేయొచ్చు. నిజంగా వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాలంటీర్లందరూ కూడా వైసీపీకే ఫేవర్గా ఉంటే, వాలంటీర్లందరూ కూడా ప్రభుత్వానికే ఫేవర్గా ఉంటే ఇప్పుడో రాజీనామా చేయాలి కదా. ఇప్పటివరకు ఏం చేశారు? ఈ క్వశ్చన్ వేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే ఆ జగన్ గారు ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ పథకం ఏదైతే ఉందో, మొన్నదాకా 5,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10,000 ఇస్తా అన్నారు. మొన్నదాకా చంద్రబాబు విమర్శించారు వాలంటీర్ వ్యవస్థ తప్పు అది అని, ఇప్పుడు సడన్గా ఆయన 10,000 ఇస్తా అన్నారు. దీని మీద ఏదైనా అదే అంటే ఇప్పుడు ఆల్రెడీ సరే దాని మీదే బతుకు జీవుడు అని బతికే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. లేదు ఎన్నికల వ్యూహం పరంగా ఎందుకులే ఆ ఒక్క ఓట్లు కూడా ఎందుకు మనం పోగొట్టుకోవాలి, వాళ్ళను కూడా మచ్చికి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. కొందరు అందులో కొంత జెన్యున్గా ఉండే వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు 44,000 మంది ఉన్నారు, ఈ 44,000 మంది మొన్నే రాజీనామా చేయాలిగా, చేయలేదు ఫేక్ అంటారా. ఇప్పుడు ఆ 44,000 మంది కూడా అరే వాళ్ళు ప్రభుత్వానికి కాదు, వాళ్ళు సిన్సియర్గా ప్రజల కోసం చేసేవాళ్ళు అయి ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వ్యవస్థ ఎత్తకుండా వాళ్ళకి ఏదో చేయుతుగా మనము ఒక పథకం కింద లేదా నిరుద్యోగ వృత్తి కింద ఇద్దాము, లేదు దానిలో పెట్టి ఇంకో రకంగా వాడుకుందాం. గతంలో జన్మభూమి అని చెప్పి ఏవో పెట్టారు కదా, శ్రమదానం అని చెప్పి కొన్ని, లేదా విలేజ్ కమిటీలని స్కూల్ కమిటీలని పెట్టారు కదా, వాళ్ళని వీటి క్లబ్ చేసి వాడుకుంటారేమో వీళ్ళ సేవల్ని. అంతే కదా, ఇప్పటివరకు వాలంటీర్కి ఎక్కడ వర్క్ ఉంటుంది? నెల మొదట్లో ఉంటుంది, తర్వాత అంతా ఖాళీయే. ఏదైనా ఒక సర్టిఫికేట్ అవసరమైతే తప్ప పెద్దగా పని ఉండట్లేదు. దాన్ని రకరకాలుగా వీళ్ళు వినియోగించుకుంటారేమో. ఈ 44,000 మంది మొన్నటి వరకు రాజీనామా చేయలేదు కాబట్టి, సో వాళ్ళందరూ జెన్యున్గా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు అయి ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు పట్టుకొట్టకూడదు కదా. సో వాళ్ళ కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చాడేమో. చూద్దాం దీన్ని మళ్ళీ ఎలా మౌల్డ్ చేసి ఏ విధంగా దాన్ని ప్రభుత్వం వైపు ఎలా కన్వర్ట్ చేస్తారో, వీళ్ళు ప్రభుత్వం వస్తే ఏ విధంగా వాడుతారో అది కూడా చూద్దాం. చెప్పలేం కదా ఎవరితే పరిధి, ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో. ఎంప్లాయీ కూర్చోబెట్టి తీసుకున్నా చెప్పాను, అలా ఖాళీ కూర్చోబెట్టి ఏమొస్తుంది? రకరకాల వ్యక్తులు వాడుకుంటూ బాగుంటుంది. సో 44,000 మంది కూడా వీళ్ళు ఒత్తిడి వల్ల రిజైన్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.